తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ ఒక దుమారం రేగింది సిఎస్ సోమేష్ కుమార్ బదిలీ అంటూ హైకోర్టు కూడా నోటీసులు ఇచ్చిన అనంతరం సిఎస్ సోమేష్ కుమార్ ముఖ్యమంత్రిని గెలవడం చాలా అర్థాలకు దారి తీస్తున్నాయి మరి సిఎస్ సోమేష్ కుమార్ ఎటు ఎటువైపు వెళ్తాడు మరి ఏపీకి బదిలీ అవుతాడా కాడా అని చెప్పేసి ఒక ప్రశ్నపై మనతో పాటు ఒక అన్న ఉన్నాడు ఆయన ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న సిఎస్ సోమేష్ కుమార్ దారేటు నిన్నటి రోజు క్యాట్ ఉత్తర్వులను రద్దు చేస్తావు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నలో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ దాంట్లో వాళ్ళు రద్దు చేసి ఏపీకి వమ్మన్నది మన సార్కి చాలా ఇష్టమైన వ్యక్తి మన సోమేష్ కుమార్ ఎందుకు అంటే ధరణి పోర్టల్ గతంలో ఎక్సైజ్ పోర్టల్ ఈ కమర్షియల్ ట్యాక్సెస్ కలెక్షన్స్ చేయడంలో ఆ సైట్ని కానీ ఆ డిపార్ట్మెంట్ని టేక్ ఓవర్ చేసిన విషయంలో సోమేష్ కుమార్ చాలా దిట్ట అంటే ఆయనకి సార్కి బాగా మనం జిఎస్టి స్టేట్ జిఎస్టి ఎట్లయితే మాట్లాడుకుంటామో వాళ్ళ కేఎస్సి కలెక్షన్స్లో కల్వకుంట్ల సర్వీస్ ట్యాక్స్ కలెక్షన్లో ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ మంచిగా తెలంగాణ ప్రభుత్వంలో దోపిడికి అవకాశం ఇచ్చి ఎట్లా దోచుకుంటే బాగుంటుంది మిషన్ కాకతీయ మిషన్ భగీరథ వీటిలలో ఇంకెట్లా దోచుకుంటే బాగుంటుంది తద్వారా కుటుంబం పాలన ఇంకెన్ని రోజులు కొనసాగించుకుని దాంట్లో ప్రధానంగా ఈ వ్యక్తి మాగా బాగా ఉపయోగపడతాడని చెప్పేసి సోమేష్ కుమార్ని తెచ్చుకున్నాడం జరిగింది అది పబ్లిక్ టాక్ అది దాంట్లో ఇప్పుడు ఆయనని ఏముంది ఆయన శిరసా వాహించాల్సిందే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను ఏపీకి వెళ్తాడా అంటే ఏపీలో నో సోర్స్ అక్కడ ఆల్రెడీ పక్క ముఖ్యమంత్రికి ఆయన కావాల్సిన ఒక ప్రధాన సిఎస్గా ఉన్నాడు ఈయన వెళ్తే ఆయన క్యాడర్ ఆయన టాప్ ప్రొఫైల్ డౌన్ అవుతుంది కాబట్టి హ్యాస్ నో ఆప్షన్ ఏమి ఆయనే విఆర్ఎస్ తీసుకొని బీఆర్ఎస్ తీసుకో బీఆర్ఎస్లోకి జాయిన్ అవ్వడమే అంటే విఆర్ఎస్ తీసుకోవడమా బీహార్కి వెళ్ళి భారతీయ రాష్ట్ర సమితిగా సార్ ఈ మధ్య ప్రధానమంత్రి కలలు అంటున్నాడు ఆ ప్రధానమంత్రి కళల సహకారంలో భాగంగా పార్టీని ఇప్పుడు ఏపీకి విస్తరిస్తున్నాడు అక్కడ కూడా ఒక రిటైర్డ్ ఐఏఎస్ని తెచ్చుకొని పెట్టుకున్నాడు అక్కడ పార్టీ విస్తరణ ఇప్పుడు ఇక్కడ ఈ రిటైర్డ్ ఐఏఎస్ని తీసుకుపోయి అక్కడ బీఆర్ఎస్లో బా బీహార్లో అక్కడ పార్టీ విస్తరణలో భాగంగా ఈయన బీహార్ క్యాడర్ని తీసుకుపోయి అక్కడ పెట్టే పార్టీ విస్తరణ ఆయన రాష్ట్ర నాకు తెలిసి బహుశా నిన్నటి నిన్న నిన్న అనుకుంటా సార్ని ప్రగతి భవన్లో కలవడం నాకు అనిపిస్తుంది ఏంటంటే బీఆర్ఎస్ని ఏ విధంగా నేను బీఆర్ఎస్ తీసుకొని బీఆర్ఎస్ పార్టీలో అక్కడ జాయిన్ అవుతా నన్ను అక్కడ రాష్ట్ర అధ్యక్షునిగా ప్రకటించండి నేను అక్కడ జాయిన్ అయితా మన అంజన్ కుమార్ నాతో పాటు వస్తాడు ఇప్పుడు నెక్స్ట్ ఆ తర్వాత రజత్ కుమార్ నా ఎంబడి వస్తాడు మన టాప్ లెవెల్లో మొత్తం బీహార్ క్యాడర్ ఉంది కదా సార్ ఈ క్యాడర్ అంతా అక్కడ తీసుకోకపోతే అందరం ఐఏఎస్లో ఐపీఎస్లో ఎట్లాగా మీకు ఇక్కడ ఉన్న సర్వీస్లో మీకు సపోర్ట్ చేసినాం నెక్స్ట్ అక్కడ భార బీహార్లో మా క్యాడర్ అంతా అక్కడికి వస్తుంది పార్టీ విస్తరణలో భాగంగా బాగా సపోర్ట్ ఉంటుందని చెప్పి సలహాలు ఇచ్చిపోయినట్టు అనిపిస్తుంది నిన్నటి రోజు ఇక ఆయనకి ఈ హాస్ నో ఆప్షన్ ఆఫ్ గెట్టింగ్ టేకింగ్ విఆర్ఎస్ అండ్ జాయినింగ్ బీఆర్ఎస్ లేదు అంటే లేదు నువ్వు ఇప్పుడే ఆయన తొరుకుతున్నావు నాకు నాకు ఎక్కడ అనుకుంటే మాత్రం ఆయనే ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకొని ఇప్పుడు ఎట్లాగో సోమేష్ కుమార్ కంటిన్యూ ఉన్నారు ప్రధాన సలహాదారుగా ఈయన పెట్టుకుంటే ఇంకేమన్నా సైట్లు గిట్ల కట్టిన లాంచ్ గిట్లు ఉన్నాయేమో కొత్త పథకాలు ఇప్పుడు ప్రభుత్వ రద్దు ప్రభుత్వ రద్దు కోసం రద్దు చేయడంలో భాగంగా ఆయన ఇంకా కొత్త పథకాలు నా పథకాలు ఇప్పుడు ఇంకా తీసుకొచ్చేవి ఉన్నాయి ఇక అది దేశమే ఆశ్చర్యపోవాలి అని చెప్పి మధ్యంతర ఎలక్షన్ కోసం ఏం కొత్త పథకాలు రచించు ఆ పథకాలు రన్నింగ్ కోసం ఈయన కావాలి ఈయన సేవలు కావాలనుకుంటే పక్కా మళ్ళీ ఆయనని స ప్రధాన సలహాదారుగా సోమేష్ కుమార్ని తీసేసి మన ఎవరు మన గతంలో ఉన్న రాజీవ్ గారిని తీసేసి నేను పెట్టుకునే అవకాశం కూడా ఉండొచ్చు అంటే ఇప్పుడు సోమేష్ కుమార్ తెలంగాణ ప్రభుత్వానికి మరియు కేసీఆర్ ప్రభుత్వానికి చాలా కీలకమైన చాలామంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అంటున్నటువంటి విషయం దీనిపై మీరు ఎలా మాట్లాడతారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు కేఎస్టీ నడుస్తుంది స్టేట్లో దానికి మంచిగా అత్యధికంగా కలెక్షన్స్ రావాలి అంటే ఈయన ఒక సలహాలు కావాలి ఇంకేం ఐడియాలు ఇచ్చిండు ఆయన అమ్ముల పొదుల్లో ఎలాంటి టాలెంట్ సంబంధించిన ఇంకా కొత్త పథకాలు ఉన్నాయో ఇప్పుడు ప్రతిదీ గతంలో జేహెచ్ఎంసి పరిధిలో జేహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ లెవెల్లో అయితే మనకు అన్ని పనులను తగ్గిస్తాము అన్ని కరెంటు బిల్లు తగ్గిస్తామని అదే అదేవిధంగా ఇప్పుడు ఆయన రాబడిలో భాగంగా రెవెన్యూ పెంచుకోవడంలో గతంలో రెవెన్యూ శాఖ సెక్రటరీగా పనిచేసిన ఆయనకి అన్ని అన్ని రకాల లొసుగులు తెలుసు ఆయనకి సార్కి ఎవరు సోమేష్ గారు ఇప్పుడు ఇంకేమైనా కొత్తవి ఏమైనా ఉండొచ్చు జీహెచ్ఎంసీ పనులు అమాంతంగా పెంచేసిండ్రు హౌస్ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అన్ని రకాల ట్యాక్స్లని వాణిజ్య ట్యాక్స్లు అన్ని రకాల పెంచేసిండు అవిటి పోతున్నాయి తెలియదు జీహెచ్ఎంసీలో పడుతున్నాయి జిహెచ్ఎంసీని డెవలప్ చేస్తుండే ఆ విషయంలో నిల్లు ఎక్కడ ఇక్కడ కొంగళ అక్కడే ఉన్నట్టుంది ఆయనను కానీ పోగొట్టుకుంటే ఆయన కుడుభుజం పోయినట్టే ఇప్పుడు సార్కి కుడుభుజం పోయిన సార్ రాత్రి నుంచి అది ఫామ్ హౌస్ నాకు తెలిసి ఫామ్ హౌస్లో ఉండొచ్చు ఇలా నిన్నటి నిన్నటి ప్రగతి భవన్లో కలిసి ఇప్పుడు ఫామ్ హౌస్ పోయినట్టున్నాడు ఎందుకంటే ఇక అక్కడ కూర్చొని ఇప్పుడు అసలు చర్చలు నడుస్తుంటాయి ఇక రెండు పెగ్గులు పడితే కానీ మనం నెక్స్ట్ లెగ్గేట్ వేయాలనేది ఆలోచన రాదు సార్కి అంటే ఇప్పుడు సోమేష్ కుమార్ తీసుకోబోతున్నాడు మీకు తెలిసినంతవరకు ఒకటి ఆయనకు తెలుసు అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం నిర్ణయం మీద హైకోర్టు ఇచ్చింది ఆయనకు ఆప్షన్ లేదు ఇక హండ్రెడ్ పర్సెంట్ ఆయన కంప్లీట్ విఆర్ఎస్ తీసుకోవడం పార్టీలో జాయిన్ అవ్వడం లేదు అంటే ఈయన సేవలు కావాలనుకుంటే మాత్రం అతన్ని మాత్రం కంపల్సరీ ఒక ప్రభుత్వ ప్రధాన సలహాదారుడుగా కొనసాగించుకోవడం అలా కాదన్న ఇప్పుడు సోమేష్ కుమార్ ఏపీకి బదిలీ అవుతాడేమో కదా ఆయనకు అవే అయే అవమానం కూడా హైకోర్టు చెప్పింది కదా అనింది కానీ ఇప్పుడు ఆయనకి ఏపీలో ఏపీగా వెళ్తే మాత్రం తన క్యాడర్ తన క్రెడిబిలిటీ డౌన్ అవుతుంది అక్కడ ఉన్న సీఎస్ని ఇప్పుడు మనము పక్క ముఖ్యమంత్రి ఆలోచనలు ఎట్లున్నాయో పక్క ముఖ్యమంత్రి యొక్క ఇప్పుడు ఎట్లాగో కేసీఆర్ గారు ఏమో అక్కడ జగన్ ఆలోచించవచ్చు ఇప్పుడు సిఎస్ నా దగ్గరకు వచ్చి మన లొసుగులు తీసుకొపోయి ఆయన బీ బీఆర్ఎస్ విస్తారంలో భాగంగా మొన్ననే ఒక ఐఏఎస్ని బీఆర్ఎస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా చేసిండు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు కలిసి ఏమన్నా లొసుగులు తెలుసుకొని పార్టీ విస్తరణలో భాగంగా ఈ లొసుగులన్నీ కేసీఆర్ యొక్క డీటెయిల్స్ అన్ని అక్కడ ఉండి అక్కడ ఆ పని ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి యొక్క డీటెయిల్స్ అనేది చెప్పి మన బీఆర్ఎస్ అధినేతకు చెప్పొచ్చేమో ఆయనకు ఆ భయం కూడా ఉండు ఆయన పక్క ముఖ్యమంత్రికి ఆలోచనలు కూడా ఉంటాయి కదా కాబట్టి ఆయనని ఆయన క్రెడిబిలిటీ డౌన్ అవ్వచ్చు అక్కడికి వెళ్ళి ఇప్పుడైతే ఇమీడియట్గా సీఎస్గా అవస అవకాశమే కానీ లేదా ఏదైనా డిపార్ట్మెంట్కి సలహాదారు అనుకో ఏదైనా సెక్రటరీగా వెళ్ళాల్సిందే మొత్తానికైతే తెలంగాణలోనే ఉంటాడని అంటున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో ఉండాలి లేకపోతే బీహార్లోనే ఉండాలి రైట్ ఇది మనతో పాటు ఉన్నటువంటి రెడ్డి గారు చెప్పినటువంటి విషయము సిఎస్ సోమేష్ కుమార్ ఎలాగూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినా కూడా అక్కడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈయనపై నమ్మకం ఉంచి ఈయనని సీఎస్గా ఉంచుకునే అవకాశం కూడా లేదు ఎందుకంటే బీహార్ భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ విస్తరణలో భాగంగా సిఎస్ సోమేష్ కుమార్ వస్తే అక్కడ ఉన్నటువంటి ఏమన్నా ఇక్కడ లీక్ చేస్తాడేమో అభ్యంతరాలు వెళ్ళబడతాయని చెప్పి కూడా రాజశెడ్డి గారు చెప్పినటువంటి మాట కెమెరామ్యాన్ శ్రీనివాస్తో ఉదయ్ కిరణ్ ఫోర్ సైట్ న్యూస్ హైదరాబాద్